Hello, my dear friends in Christ. ఈ దిన దీవెనలు దేవుడు మీపై సమృద్ధిగా కృమరించునుగాక. దినదినము లైఫ్ చర్చ్ వైజాగ్ నుండి ఈ హోప్ ఫర్ టుడే సందేశాలు మీకు అందించడానికి దేవుడు మాకిస్తున్న కృపకాయ దేవునికి వందనాలు చెల్లిస్తూ మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఈరోజు ఈ సందేశంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రియులారా, మీ క్షేమాభివృద్ధి కొరకు దినదినము మేము మీ కొరకు ప్రార్థన చేస్తున్నామని చెప్పడానికి సంతోషిస్తూ ఉన్నాను. ఈరోజు యెషయా గ్రంథము 61:3 మొదటి భాగాన్ని మీ ముందుంచుతూ ఉన్నాను. సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపచేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికిచ్చుటకు ఆయన నన్ను పంపియున్నాడు. ప్రియులరా, యూదులు బబులోను చెరలో ఉన్నప్పుడు ఆ చెర నుండి వారిని విడిపించడాన్ని గురించి దేవుడిస్తున్న వాగ్దాన రూపకమైన ప్రవచనం అది. ఆ ప్రవచనంలోనే రాబోయే మెస్సీయను గురించి కూడా సూచన కనిపిస్తోంది. అంటే సమీప భవిష్యత్తులో వారికి ఇవ్వబోయే చెరవిడుదల, దూర భవిష్యత్తులో మెస్సీయ ద్వారా వారికి ఇవ్వబోయే విమోచన అనే వాగ్దానము ప్రవచనాత్మకంగా అక్కడ చూపించబడింది. ఏది ఏమైనప్పటికీ అక్కడ దుఃఖమునకు ప్రతిగా ఆనందము, బూడిదకు ప్రతిగా పూదండ, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రము, ఆ వాగ్దానాలు చాలా గొప్పవి. పెరిగిలారా గమనించాలి, అప్పటికి యూదులు వారున్న స్థితిలో ఎంత వేదనతో ఉన్నారో, ఎంత భారంతో ఉన్నారో, ఎంత దుఃఖంతో ఉన్నారో మనం ఎరుగుదము. చెరలో ఉన్నవారికి ఉన్న దుఃఖం, చెరలో ఉన్నవారికి ఉన్న భారం, చెరలో ఉన్నవారికి ఉన్న వేదన మనం ఎరుగుదము. దాని అంతటిలో దేవుడు మాట్లాడుతున్నాడు, దాని అంతటిని తొలగించి మీకు ఆశీర్వాదకరమైన స్థితిని ఇస్తాను అని వాగ్దానం చేస్తున్నాడు. ప్రియులారా, దేవుని సన్నిధిలో ఎప్పుడు కూడా ఆశీర్వాదం, దేవుని సన్నిధిలో ఎప్పుడు కూడా వాగ్దానము, వాగ్దాన నెరవేర్పు, దేవుని సన్నిధిలో ఎప్పుడు కూడా సంతోషం ఉంటుంది. అలాంటి స్థితిని అక్కడ వాగ్దానం చేస్తున్నాడు దేవుడు. ఆ యూదులు ఆ చెరలో ఉన్నప్పుడు చెర నుంచి ఎవరైతే వెళ్ళిపోవాలని ఆశ కలిగి ఉన్నారో అటువంటి వారందరూ వెళ్ళిపోవచ్చని కోరెషు అనే రాజు చాటింపజేశాడు ఆ దేశంలో. అయితే కొంతమంది యూదులు మాత్రమే అక్కడి నుంచి వారి స్వదేశమైన యూదా దేశానికి వెళ్ళడానికి ఇష్టపడి వెళ్ళారు, మిగిలిన వారు అక్కడే ఉండిపోయారు. అయితే నీవెంత దుఃఖంలో ఉన్నావో, నువ్వెంత భారభరితమైన స్థితిలో ఉన్నావో, నీవెంత దుర్భరమైన ప్రతికూలమైన పరిస్థితిలో ఉన్నావో, ఆ పరిస్థితిని నీవు విడిచిపెట్టాలనే ఆశ ఉంటే, విడిచిపెట్టగలిగే స్థితి నీకుంటే, ఆ స్థితిలో దేవుడు నీకు విడుదల దయచేస్తాడు. దేవుడు మాట్లాడుతున్నాడు, బూడిదకు ప్రతిగా పూదండనిస్తానంటున్నాడు. అయితే నీవు ఆ బూడిదను విడిచిపెట్టాలి. బూడిదని నేను పట్టుకునే ఉంటాను, పూదండను దయచే ప్రభువా అనడం అది సమంజసము కాదు, అది సాధ్యం కాదు కూడా. బూడిదను విడిచిపెట్టినప్పుడు నేను బూడిదను విడిచిపెడతాను ప్రభువా, ఆ చెరను విడిచిపెడతాను ప్రభువా అంటే నీకు పూదండను దేవుడు సిద్ధం చేస్తాడు. ఈ దుఃఖాన్ని విడిచిపెడతాను ప్రభువా, అప్పుడు దేవుడు నిన్ను ఆనంద తైలముతో నింపుతాడు. ఈ భారభరితమైన ఆత్మ నాకు వద్దు ప్రభువా, అప్పుడు దేవుడు నీకు స్తుతి వస్త్రం, స్తుతిని చేయగలిగే స్థితిని దేవుడిస్తాడు. అలాంటి స్థితి నీకు కావాలంటే నీ ఉన్న ప్రతికూలత అంతా విడిచిపెట్టడానికి సిద్ధం కావాలి, దాన్ని విడిచిపెట్టాలి. ఎంత భారంతో ఉన్నప్పటికీ ఆ భారాన్ని తొలగించగల దేవుడు, ఎంత దుఃఖంలో ఉన్నప్పటికీ ఆ దుఃఖాన్ని కూడా తొలగించగల దేవుడు నీ బూడిదను తప్పక పూదండగా మార్చి పరిస్థితులను మార్చగలిగే దేవుడు, పరిస్థితులను తారుమారు చేయగలిగే దేవుడు ఆయన. మరియమార్తలు ఎంతో దుఃఖంతో ఉన్నారు,
లాజరు చనిపోయిన స్థితిని బట్టి ఎంతో దుఃఖంతో ఉన్నారు, ఎంతో భారమైపోయిన స్థితి వారి హృదయాలు. అలాంటి స్థితిలో యేసు అక్కడికి వెళ్ళాడు. అందుకే దేవుడు నన్ను పంపించుచున్నాడు అన్నట్టు అని అక్కడ వాగ్దానంలో చెప్పినట్లుగా, అందుకే ఆయన అక్కడికి వెళ్ళినట్టుగా ఆ దుఃఖమంతా తొలగించబడగలిగేటట్లుగా లాజరును సమాధి నుండి లేపాడు. వారి హృదయాల్లో ఎంత భారం ఉందో ఆ భారమంతా స్తుతిగా మారగలిగేటట్లుగా లాజర్ను మరలా లేపి వారికి అప్పగించాడు. ప్రియమైన విశ్వాసి, ఈరోజు నీవున్న ప్రతికూలమైన స్థితిని విడిచిపెట్టాలని ఆశ ఉందా? ఆ ప్రతికూలమైన స్థితిలోనే నేను ఉంటాను, నన్ను ఆశీర్వదించాలి దేవుడు అంటే అది సమంజసం కాదు, సాధ్యం కాదు. నీ పాపాన్ని నీవు విడిచిపెడితే నీకు విమోచన, విడుదల, రక్షణ దేవుడిస్తాడు. నీ బూడిదని విడిచిపెడితే నీకు పూదండని ఇస్తాడు. నీ దుఃఖాన్ని విడిచిపెడితే ఆయన ఉల్లాసాన్ని ఇస్తాడు. భారాన్ని విడిచిపెడితే స్తుతినిస్తాడు నీ హృదయంలో. అలాంటి ఆశీర్వాదం కావాలంటే నువ్వు విడిచిపెట్టవలసినవి విడిచిపెట్టాలి. నీ హృదయానికి అర్థమవుతూనే ఉంటుంది, ఎవరో చెప్పనక్కర్లేదు, నీ హృదయానికి అర్థమవుతూనే ఉంటుంది ఏది విడిచిపెట్టవలసిందో నీ జీవితం నుంచి. నీ హృదయానికి అర్థమవుతుంది, దేవుడు నీతో మాట్లాడుతుంటాడు, నీ మనస్సాక్షి నీతో మాట్లాడుతుంటుంది. విడిచిపెట్టవలసిన వాటిని విడిచిపెడితే దేవుడు వాటి స్థానంలో ఉల్లాసము, వాటి స్థానంలో స్తుతి, వాటి స్థానంలో పూదండ, వాటి స్థానంలో ఘనత, అన్నీ ఆశీర్వాదాలు ఇస్తాడు. అలాంటి ఆశీర్వాదం పొందుకోగలిగేటట్లుగా విడిచిపెట్టవలసిన వాటిని విడిచిపెడదాం, దేవుని ఆశీర్వాదం కోసం కనిపెడదాం. దేవుడు తప్పక ఆశీర్వాదం ఇస్తాడు. అట్టి స్థితి నీవు పొందుకోగలిగేటట్లుగా దేవుడు నీ జీవితంలో తన కృపను విస్తరింపచేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రియుడవైన మా తండ్రి, కృపగల మా దేవ, ఈ మంచి సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు. నిజమే ప్రభువా, ప్రభువా దుఃఖాన్ని తీసివేసి ఉల్లాసాన్ని దయచేసే దేవుడవు, బూడిదకు ప్రతిగా పూదండని ఇచ్చే దేవుడవు, అలాగే భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి నిండిన ఆత్మను ఇచ్చే దేవుడవు. అట్టి స్థితిని బిడ్డలకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. విన్నవారు అలాంటి ఆశీర్వాదం పొందుకుని నీ సన్నిధిలో నిత్యము నేను స్తుతించేవారిగా ఉండగలిగేటట్లుగా నీ కృపను వారి జీవితాల్లో ఉంచమని ప్రార్థన చేస్తూ, అలాంటి స్థితి పొందుకోగలిగేటట్లుగా విడిచిపెట్టవలసిన వాటిని విడిచిపెట్టే స్థితి వారికి దయచేయమని ప్రార్థన చేస్తూ నీ ఆశీర్వాదంలోనికి వారిని నడిపించమని యేసు నామమును అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఫ్రెండ్స్. హ్యావ్ ఏ గ్రేట్ డే. ఈ సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే తప్పక మీకు తెలిసిన వారికి ఈ సందేశాన్ని షేర్ చేయండి. అలా మీరు షేర్ చేసినప్పుడు వాళ్ళు ఆశీర్వదించబడతారు, తద్వారా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.